తెలంగాణ రాష్ట్రంలో 218,000 మంది నేరస్తుల వివరాలు గుర్తించామని, కానిస్టేబుల్ నుంచి సిపి వరకు సకల నేరస్తుల సర్వేలో పాల్గొన్నారని, ప్రస్తుత నేరస్తుల పనితీరు వ్యవహారాలపై వివరాలు సేకరిస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఒక క్రైమ్ ఫ్రీ సొసైటీగా మారాలి అని తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలు నిలయంగా ఉంది, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఇక్కడ నేరాలు నేరస్తులపై పూర్తి సమాచారం పోలీసుల వద్ద ఉంది. వారి కదలికలను ఎప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తూ నేరాలను నివారించడంలో నిరోధించడంలో నేరస్తుల్ని వాళ్ళ మూమెంట్స్ని పసిగట్టి వాళ్ళు నేరం చేయకముందే మనం ఆపగలిగినట్లయితే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే దాదాపుగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈరోజు 218,000 మంది అఫెండర్స్ ఫేస్ చేసేటటువంటి కార్యక్రమం ఇది. 218,000 మంది అఫెండర్స్ని ఫేస్ చేసే కార్యక్రమంలో భాగంగా పోలీస్ వారు వాళ్ళ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్నటువంటి కాలనీస్ విజిట్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. కానీ ఇవాళ ముఖ్యంగా మనం ఈ నేరస్తుల విషయంలో హ్యూమన్ యాంగిల్లో మనకు నేరాలు చేసిన వారు, నేర ప్రవృత్తికి అలవాటు పడ్డవారు, వారు నేరాల నుంచి మనం వాళ్ళని బయట ఎలా పడవేయాలనేది పోలీసు వ్యవస్థ అటు సమాజం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఎవరు కూడా నేరం చేయకుండా ఒక డిగ్నిఫైడ్ వేలో వాళ్ళ జీవనాన్ని కొనసాగించినట్లయితే అది సమాజానికి బాగుంటుంది, ఆ వ్యక్తులకి వారి కుటుంబాలకు కూడా బాగుంటుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడెక్కడైతే ఈ పొటెన్షియల్ అఫెండర్స్ ఉన్నారో వారందరితో కూడా మీటింగ్స్ పెట్టి వారికి కౌన్సిలింగు, అలాగే వారికి రీహాబిలిటేషన్, స్కిల్ డెవలప్మెంటు, వేరియస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా వారిని జనజీవన శ్రవంతిలో కలిసేటట్లుగా చేయడం కూడా దీని యొక్క ఈ ఎంటైర్ సర్వే యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ ప్రాసెస్లో మనం చేసినటువంటి కలెక్ట్ చేసిన డేటా